తర్వాతేం జరిగిందో చెప్పరా? కోర్టుకి టైం అయింది, గురుగారు వెయిట్ చేస్తుంటే పదండి. ఎల్లు ఇండియాలో ఉంటే పునాదులు అమెరికా కండదామన్నాడంట. కంకర కన్నమే దురావాలి మరి. సార్ సార్, మనం కట్టకుండా కట్టామని ఫైల్ మీద నమ్మిస్తున్న హాస్టల్ మీద ఎంక్వైరీ వేశారని హోమ్ మినిస్టర్ గారు సెక్రటరీ చెప్పారు సార్. చాలా బాధకురా, బాధగా నేను సచ్చానుకున్నావా? ఎంక్వైరీ చేస్తే ఏంటంట, అటకలు పీకుతాడా? ఆ వచ్చే ఎంక్వైరీ ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అటండి. పెనం మీద అట్టేం కదూ. వినపట్లేదు సార్. నేను మాట్లాడలేదు సార్. జీప్ వచ్చేస్తానండి. రాణి ఇదే సార్ హాస్టల్ సర్వే నెంబర్. నంబర్ సరేనయ్యా, హాస్టల్ ఏది? ఇంతవరకు వచ్చిన ఆఫీసర్స్ ఇక్కడ హాస్టల్ ఉన్నా లేకపోయినా ఖాళీ స్థలంలోనే సరోజినీ హాస్టల్ ఉందని రాసుకుపోయారు సార్. లేని హాస్టల్ ఉందని రాశారా? కాదు జీప్. ఏంటి వేళాకోళంగా ఉందా ఇంతకాలం ఇక్కడ హాస్టల్ కట్టకుండా? కట్టామని నమ్మిస్తున్నారా? ఇజ్ ఇట్ పాసిబుల్? మీ కళ్ళతోనే చూస్తున్నారు కదా సార్. ఏయ్ ఇటు రండి. ఏంటండి? సరోజినీ హాస్టల్ ఎక్కడ? అదిగో కనపడాలా? వీడు వాచ్మెన్, వీడు వార్డెన్, నేను ఇన్ఛార్జ్. షట్ అప్. నాకు కనపడని హాస్టల్ నీకు కనపడుతుందా? అయ్యప్ప స్వామి జ్యోతి అందరికీ కనపడుతుందండి, భక్తులకు మాత్రమే కనపడుతుంది. అలాగే మా అయ్యగారు భక్తులకు మాత్రమే ఈ హాస్టల్ కనపడుతుందండి. ఈ ఏడంతస్తుల భవనాన్ని ఎంత కష్టపడి కట్టారో. ఫుల్ మార్బుల్ అండి. రాయ్, ఇక్కడంతా పిచ్చాలనుకున్నారా? అసలు జరిగింది ఏమిటో చెప్పండి. అసలో లేదు, నకిలీ లేదు, అంతా ఒకటే కథ. ఇక్కడ హాస్టల్ ఉంది, అందులో 2,000 మంది ఉంటున్నారు. నెలకి 3 లక్షల ఖర్చు అవుతుంది. అంతే రాస్క. ఇంట్లో పొగరు. రాయ్ వదలరా. వదులుబే. రాయ్ వదులు, వదులు. ఆగండి సార్, వదిలేయండి సార్ ప్లీజ్. చెప్పింది రాసుకుని వెళ్ళరా. ఈ నాటకం ఏమిటో ఆ వెంకటరత్నాన్ని అడుగుతాను. చూసి వచ్చి కూడా పెద్ద చోద్యంగా అడుగుతావేంటి? నువ్వు చూసింది నిజమే. అక్కడ హాస్టల్ ఉందని నువ్వు కూడా రాసి దానికి మేమేం చేయాలో అది చెప్పు. నిజంగా మీరు అక్కడ హాస్టల్ కట్టాలి, లేదా ఆ స్థలాన్ని మీరు ప్రభుత్వానికి అప్పచెప్పి ఇప్పటి వరకు మీరు చీట్ చేసి సంపాదించిన 2 కోట్లు తిరిగి కట్టి మీ తప్పు ఒప్పుకోవాలి. థ్యాంక్స్. నా పర్మిషన్ లేకుండా ఆ స్థలం దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టు కొంచెం చెప్పుకో. నా డ్యూటీ నేను చేశాను. ఏంట్రా పెద్ద డ్యూటీ? ఆ చోటు చూడటానికి ముందు నన్ను చూడాలి నువ్వు, అది నీ అసలైన డ్యూటీ. అడ్డమైన వెధవల్ని గౌరవించాల్సిన అవసరం సిన్సియర్ ఆఫీసర్స్ ఉండదు. రేయ్ ఆగండ్రా. రే సిన్సియర్, నేను అక్కడ హాస్టల్ కట్టలేదురా. కట్టను, లాని ఇట్టెట్టాను, రాజ్యాంగాన్ని అట్టెట్టాను, వైల్లో ఆకలెట్టాను, మెయింటైన్ చేస్తున్నాను. నీలాంటి ఆఫీసర్ వాట అట్టగా ఉంది, ఇస్తాను అట్టుకెళ్ళి. నీలాంటి వాళ్ళని వదిలేస్తే దేశాన్నే ఫైల్లో పెడతారు. 24 గంటల్లో నేనేంటో చూపిస్తాను. పాలిటిక్స్ సార్, ఆడు మనకి ఎంత గడువిచ్చాడురా? 24 గంటలు. అందులో సగం ఎంత? 12 గంటలు. ఆడికి నేను అంతే గడువిస్తున్నాను రా బాబు. చూసావు విజయ, కరెంట్ పోయిన రూమ్ అంతా నీ కోసం ఎలా లైటప్ చేశాను. మనిషి ప్రపంచమంతా కాంతివంతం చేయగలడు ఒక్క తన మనస్తాప. కానీ నాకా బాధ లేదు, నా మనసు లైటప్ చేయడానికి నువ్వు ఉన్నావు. సెక్షన్ 80 ప్రకారం. సెక్షన్ కోయకురా. అవును ఇవాళ దీపావళి కాదు కదా, ఏంటి ఎన్ని దీపాలు వెలిగించావు? నా డియర్ కి చీకటి అంటే భయం, అందుకే ఎన్ని దీపాలు వెలిగించావు. నిన్ను ఇలాగే వదిలేస్తే రేపు కాగడాలు వెలిగిస్తావు. అసలు ఈ సెక్షన్ గురించి గురుగారికి చెప్తేనే గానీ ఈ కేసు తేలదు. గురుగారు చెప్పి తీరాల్సిందే. అవును వద్దురా ప్లీజ్. అయితే నీ విషయం గురుగారికి చెప్పకూడదంటే నువ్వు మాకు ఒక విషయం చెప్పాలి. ఏమిటి? ఆ రోజు మేడ్ ఫర్ ఈచ్ అదర్ పోటీల్లో గెలిచాక ఆ డబ్బుతో ఇంటెద్దె కట్టావో లేదో చెప్పాలి. అంత డబ్బు కేసీఆర్ వచ్చేసరికి ఎందుకు అలాగే చూడాలనిపించింది. 5,000 ఇంత డబ్బు తర్వాత ముడిచిపోవచ్చు కానీ ఆ పోతారు వచ్చిన వెంటనే డబ్బు వాడు మోహన్ కొట్టండి. కాసేపు చూడనివ్వండి. అదేమిటోనండి, డబ్బు రాకముందు ఇవ్వాలనిపించింది, వచ్చాక బుద్ధి కట్టలేదు, అదేమిటో. నువ్వు కిరాయిస్తామన్నాకెరకనేసింది 2,500 కాదు 5,000. అదేంటండి రెట్టింపు చేస్తారు? గా డబ్బు మీకు ఎట్టొచ్చిందో నాకెరకనే. మీరిద్దరు ఆలు మొగలు మన చెంకాయించి 5,000 అమ్ముకొట్టేసారు. ఈ సంగతాలకు తెలిసిందనుకో ఆలొచ్చి మీ ఎముకలు ఇరగొడతారు, బొక్కలు వస్తారు. అందుకే పెంచిందంతో కలిపి కిరాయి ఉండు. అసలు అద్దెస్తే కదా కొత్త అద్దె ఇవ్వటానికి. సరే గాని చెప్పు మళ్ళా. ఫంక్షన్ కి చిన్నపిన్నతో వచ్చావు, పెద్ద పెద్ద చెప్పనా? చెప్పు. అరే పొరగో, చూసి రావు, కుంటలో పడిపోయినా. అవును ఆ కార్
కానీ అద్దె కిళ్ళి కొట్టే చిన్న పినికే కదా. నీ పంచ దొర నీ కాలు ముక్త దాంతో చెప్పుకు. అది నానాల తోలుతో నాలుగు దత్తలు చెప్పులు కుట్టించుకోటి బాబు. కవరంపించినవా ఏమిటి పినిగారు, మీకోసం సన్నబడిపోయారే. వాకిలింగ్ ఏం లేదు, రాత్రి హోటల్లో బాబాయ్ నాకెళ్ళిపోతున్నాడు. నీకు దండం పెడతాను, నన్ను దాపరిలోకి లాక్కు. సర్లే ఇదిగో నీ అద్ద. అవును బాబా, చిన్నపిల్ల సంగతి పెద్ద పిల్లతో చెప్తే బాబో. నిన్ననే కదా ఏడాది కిరా ఇచ్చినావు, మళ్ళీ ఇస్తావేంది? ఉంచుకో. ఇచ్చానా? అవు మళ్ళా మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలద్దా. ఇస్తావా? నేను తీసుకున్నా కదా గంతనే. వాట వాళ్ళకి ఇవ్వాలి. నేను ఇస్తా కదా గంతనే. మరి క్యాంటీన్ వాడికి? నేను ఇస్తా కదా గంతనే. గంతనే గంతనే గంతనే. రే ఫోటో ఇదిరా. గంతనే గంతనే గంతనే. ఒరేయ్ ఈ అమ్మాయి ఎక్కడ? అడ్రస్ మిస్ అయ్యాను. ఎందుకు మిస్ అయ్యావు? ఈ అమ్మాయి అడ్రస్ తెలుసుకో, వెంటనే మీ పెళ్లి డిసైడ్ చేస్తాను. ఓకే రాగ్ గోకేకో సే ఎస్ ఆర్ నో. గంతనే. నా సర్వీస్ లో చాలా మంది చీటర్స్ ని చూశాను సార్, కానీ ఇలా గాలిలో కోటను చూపించి మనకి కళ్ళు లేవనే గాలివాణి ఇంతవరకు చూడలేదు సార్. వాడి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఇదిగోండి, అసలు అక్కడ బిల్డింగ్ కట్టలేదని కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. ఆ హాస్టల్లో చదువుతున్న విద్యార్థుల పేర్లేవి జనాభా లెక్కల్లో లేవనిచ్చిన రిపోర్ట్. ఆ బిల్డింగ్కి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వలేదని ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. అసలు అక్కడ బిల్డింగే లేదని చెప్పడానికి ఆధారాలు చాలు సార్. ఇదిగో. ఏంటి సార్? నువ్వు వెంకటరత్నాన్ని లంచం అడిగావని, అతను ఇవ్వలేదన్న కక్షతో ఆఫీసర్లతో కుమ్మక్క ఇవన్నీ చేస్తున్నావని పై అధికారులు నమ్ముతూ నిన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ఇచ్చిన ఆర్డర్. ఇది చాలా అన్యాయం సార్. సారీ, అది మీరు తెలుసుకోవాల్సిన విషయం. ఉద్యోగం పోయినందుకు నేను బాధపడలేదండి, మరి ఇంత దౌత్యం అయితే ఎలా? ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. నేను చాలా మంది లాయర్లను అడిగాను సార్, అందరూ వాడిదే తప్పంటున్నారు, వాడిదే అన్యాయం అంటున్నారు, కానీ వాడికి అగెన్స్ట్ గా ఎవరు కేసు ఫైల్ చేయనట్టున్నారు సార్. ఇలా అయితే ఈ కోర్టులు ఎందుకు, ఈ లా అండ్ ఆర్డర్ ఎందుకు? నలుగురు గుండాలను పెట్టుకుని ఆ వెంకటరత్నం ఈ సమాజాన్ని ఏలుకోవచ్చు కదా సార్. మీ సమర్థత మీద, మీ సిన్సియారిటీ మీద, నమ్మకంతో మీ దగ్గరకు వచ్చాను. యాజ్ ఎ లాస్ట్ హోప్. చట్టానికి కావలసింది సమర్థత సిన్సియారిటీ కాదు, సరైన సాక్ష్యం. ఆ సాక్ష్యం మీ దగ్గరుంటే నేనెవరిని లెక్క చేయను. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు రుజువులు అన్ని నా దగ్గర ఉన్నాయి సార్. దెన్ వీఆర్ ఫైలింగ్ ద కేస్. విన్నారుగా డీటెయిల్స్ ఆఫ్ ద కేస్. రాఘవ, నువ్వైతే ఈ కేసు ఎలా డీల్ చేస్తావు? ఈ కేసులో మేము ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చేసాం. ఏంట్రా? మమ్మల్ని అడగటం కన్నా వాడిని అడగటం మంచిది. నేను ఆ నిర్ణయానికి వచ్చాను. ఏంటి వాడిని అడిగేది? వాడి దగ్గరికి వెళ్ళి ఏ పార్టీకి ఆ పార్టీ తీసేస్తానంటాడు. మీరు ఒప్పుకుంటే అదే కరెక్ట్ అనుకోండి, కానీ మీరు ఒప్పుకోరుగా, అందుకే ఒక చిన్న ఐడియా. ఏంటి? ఆ అనాథ పిల్లల కోసం కట్టకుండా కట్టిన హాస్టల్ డబుక్కని కూలిపోయిందని, 200 మంది పిల్లలు చనిపోయారని, పక్కనున్న మరో 3 బిల్డింగ్లు పడిపోయాయని సదరు వెంకటరత్నం మీద మనం కేసు పెడతాం. కట్టని బిల్డింగ్ కూలిపోయిందంటావేంట్రా? కట్టలేదు కాబట్టి కూలిపోయింది. కట్టని బిల్డింగ్ ఏ సెక్షన్ ప్రకారం కూలిపోయిందని అడుగుతున్నాం. వెంకటరత్నం కూడా ఇలాగే అడుగుతాడు, మనం దొరుకుతాడు. అక్కడ కూలిపోలేదంటే కట్టలేదని ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు కట్టానని చెప్పుకుంటున్నాడుగా, అప్పుడు కూలిపోయిందని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే కూలిపోయిన దానికి నష్టపరిహారం కట్టాలి. కూలిపోలేదంటే హాస్టల్ కట్టలేదని ఒప్పుకోవాలి. కట్టామంటే కూలిపోయిందని ఒప్పుకోవాలి. కరెక్ట్. ముందు వాళ్ళకి నోటీస్ పంపించండి. అశోక్ ఐడియాకి పేదవాళ్ళు చాపలా గింజుకుంటారు. మీరేం కంగారు పడకండి సార్, వాడేదో పెద్ద తెలివి ఉపయోగించాను అనుకుంటాడు, కానీ అంతకంటే అదిరిపోయే పాయింట్ నేను ఆలోచించాను. నేను నమ్మను, కానీ చెప్పు. చాలా సింపుల్ అండి. హాస్టల్ కూలిపోయిందని కదా నోటీస్ ఇచ్చాడు. అయితే మనం హాస్టలే కట్టలేదు కదండి, ఆ విషయం ఒప్పేసుకుందాం. బేరమంటాడు. థ్యాంక్స్. దాని మీద ఎంతవరకు మనం కవర్ చేసిన 2 కోట్లు కట్టాలి, దాంతో నేను బేరమంటాను. అమ్మో, కొమ్ము మునిగిపోద్ది, ఏం చేద్దాం? కూలిపోయిందని ఒప్పేసుకుందాం, అప్పుడు మనం కట్టలేదంటానికి గవర్నమెంట్ కూడా సెక్షన్. నష్టపరిహారం కట్టించుకుని 10 ఏళ్ళకి పైనే బొక్కలో దోసేస్తారు. నీ అవ్వ నీకు లాయర్ పట్టా ఇచ్చిన నాలు రే. జామీన్ చూసుకుంటే మంచిది సార్. చంపేస్తున్నారు రే, చంపేస్తున్నారు బాబు, చంపేస్తున్నారు నాయన. సార్ అమ్మా, పోనీ ఆఫీసర్ కి వెల్ఫేర్ మినిస్టర్ తో చెప్పించమంటారా? పెట్టేదిరా పెట్టేదిరా పెట్టి కనిపించట్లేదురా బాబు. పెట్టి మీ చేతిలోనే ఉంది కదండి. థ్యాంక్స్. నా పెట్టి నేను చూసుకోకపోయినా నేను చూసుకునేంత వరకు నువ్వు చెప్పకూడదు. ఇగో సుబ్బరాయుడు, ఆ ఎల్పేర్ ఆఫీసర్ సంగతి అట్టుంచి ఈ పెట్టి తీసుకెళ్ళి ఆ లాయర్ గారి ముందు తెలుగు చెప్తాను.